ప్రకాశం జిల్లా వంగరు కేశవస్వామి పేటలోని శ్రీ వీరమాంజనేయ స్వామి ఆలయ ధర్మకర్త మండల చైర్మన్ గా దుగ్గిరెడ్డి వీరాంజనేయ రెడ్డి సభ్యుల ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఆయన సతీమణి సచీదేవి పాల్గొన్నారు. ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి విశ్రమించేది లేదని అన్నారు. ఆలయ ఉన్నతి కోసం ప్రభుత్వం పూర్తి స్థాయిలో కృషి చేస్తుందన్నారు. అనంతరం ధర్మకర్తల మండలి చైర్మన్ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ధర్మకర్తల మండలి సభ్యులందరూ కలిసి టీ మంత్రి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ ఈదుపల్లి గురునాథ్, ఒంగోలు నగర మేయర్ గంగాడు సుజాత, డిప్యూటీ మేయర్ వేమూరు సూర్యనారాయణ, సింగరాజు వెంకట్రావు, గంటా రామనాయుడు, వేమూరు గోపి, ఆలయ ధర్మకర్త మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మాన్య మహోదయులు, గౌరవనీయులు, పెద్దలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ శాఖ మంత్రులు, విద్యుత్ శాఖ మంత్రులైనటువంటి శ్రీ బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారికి, కార్యక్రమం చేసినటువంటి వారికి మొదటగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. శాఖ మంత్రులు, విద్యుత్ శాఖ మంత్రులైనటువంటి శ్రీ బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారికి, కార్యక్రమం చేసినటువంటి వారికి మొదటగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అని నేను ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో కేశవస్వామిపేటలో చేసి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి గారి దేవస్థానములకు ధర్మకర్తగా నియమింపబడినందున శ్రీ స్వామివారి సాక్షిగా ధర్మకర్తగా నేను వ్యవహరించడి దేవాదాయ ధర్మాదాయ సంస్థల నియమ నిబంధనలకు లోబడి త్రికాల శుద్ధిగా దేవస్థాన పురోభివృద్ధికి పాటు పడతానని దేవాదాయ శాఖ చట్టములను అనుసరించి ధర్మకర్తగా నా ధర్మములను పాటించుచు దేవాలయములకు సంబంధించిన శాసనములు వగైరాలను ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎట్టి పరిస్థితులలో బహిరంగపరచనని విశ్వాసంతోనూ నిస్వార్థంతోనూ నా శక్తి కలది న్యాయముగా వివేకముతో దైవ సాక్షిగా